गुड मॉर्निंग चिल्ड्रन मन के मतलब फर्स्ट क्लास ईवीएस फोर चैप्टर्स कंप्लीट टुडे फिफ्थ चैप्टर स्टार्ट टेक्स्ट बुक फिफ्थ चैप्टर पेरे पीपल हू हेल्प अस पीपल अंटेवर मनुष्य प्रजु एवर ये वर्क्स मन की एट्ला उपयोगपड़ता अंदर सेम ओके वर्क चेयर को मंदिर फार्मर्स कोब्लर्स को प्लंबर्स अट्ला टीचर्स पोलीस अला रकर वर्क्स उठा सो फिफ्थ चैप्टर पीपल हू हेल्प अस एवरेवर अंदर मन की न्यू वर्ड्स फर्स्ट चूँ टेक्स्ट बुक पेजी नंबर 59 इतला उन्तदे टेक्स्ट बुक पेज नंबर 59 टेक्स्ट बुक पेज नंबर टीपी अंटे टेक्स्ट बुक 59 सो फर्स्ट हार्ड वर्ड एंटम्मा पौल पीएलओयूजीएच पौल अंटे एंटिदि नागली ई नागली చూడండి ఇది మనకి వ్యాపారం చేయడానికి ఫార్మర్స్ యూస్ చేస్తారు ఇది కనిపిస్తుందమ్మా మీకు అది ఫార్మర్స్ కి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వన్ దిస్ వన్ హ్యామర్ హ్యామర్ అంటే సుత్తి హ్యామర్ H A M M E R హ్యామర్ ఇవి ప్లంబర్స్ కి నెక్స్ట్ కాబ్లర్స్ కి చెప్పులు తయారు చేసే వాళ్ళకి అలాగే పంపుల పని అది చేసే వాళ్ళకి వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ కి వాళ్ళకి ఇది యూస్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి హ్యామర్ కింద ఏముంది ఇది మీ ఇంట్లో అందరి దగ్గర చూసే ఉంటారు ఇవి ఎవరికి యూస్ అవుతుంది సిజర్స్ అనేది టైలరింగ్ చేసే వాళ్ళకి మెషిన్ కుట్టే వాళ్ళకి యూస్ అవుతుంది నెక్స్ట్ వన్ సిజర్స్ S C I SSORS scissors next scissors తర్వాత చూడండి ఇది మమ్మీ వాళ్ళు కొడతా ఉంటారు ఇంటి దగ్గర కొంతమందికి ఉంటాయి మెషిన్ కుండే హెడ్ ఇది స్వింగ్ మెషిన్ S W E S E W I N G స్వింగ్ మెషిన్ M A CHINE బట్టలే కుట్టే దాన్ని స్వింగ్ మెషిన్ అంటారు కనిపిస్తుందమ్మా మీకు ఇది దిస్ వన్ స్వింగ్ మెషిన్ నెక్స్ట్ ఇది చూడండి ఇది రెంచ్ పంపుల పని అయి చేసే వాళ్ళ దగ్గర ఈ ఉంటాయి రెంచ్ రెంచ్ W R E N C H wrench next one spanner E ఇది చూడండి spanner ఇది ఏంటంటే స్క్రూల బిగించడానికి అలాగే విప్పదీయడానికి ఇది కూడా ప్లంబర్స్ దగ్గరే ఉంటది spanner S P A S P A N N E R spanner next one spanner kinda chudnam emundo horse nails idi shoes chappals tayar chese cobblers degra untayi manike edana cheppu tegipoyina danni stitch chesi ఇంకా అవసరమైతే ఈ నెయిల్ దానికి వేస్తారు ఆ తెగిన చోట దగ్గర దీన్ని అక్కడ ఫిట్ చేస్తారు హార్స్ నెయిల్స్ హెచ్ ఆర్ ఎస్ సి హార్స్ నెయిల్స్ ఎన్ఏఐఎల్ఎస్ హార్స్ నెయిల్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఇంకొకటి స్క్రూ డ్రైవర్ ఇది కూడా ఏదన్నా
మేకలు కానీ అటువంటి బిగించాలన్నా తీయాలన్నా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఎలక్ట్రీషియన్స్ దగ్గర ఉంటాయి. ఇది కూడా స్క్రూ డ్రైవర్. SCREW screw, DRIVER screw driver. Next one. Peelers. చూడండి ఇది ఏమంటాం దీన్ని మనం, పట్టుకరా అనేది ఇదేనా? ఎస్, పీలర్స్. మనకి ఏదన్నా నెయిల్స్ ఏదైనా మేకులు గోడలో నుంచి రావాలన్నా తీయాలన్నా ఈ పార్ట్ని దీన్ని ఉపయోగిస్తారు. పీలర్స్, PLIERS పీలర్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కార్పెంటర్స్ దగ్గర ఉంటుందమ్మా, వడ్రంగ్ పని చేసే వాళ్ళ దగ్గర సా అంటారు దీన్ని. రంపం, దీన్ని ఏమంటారమ్మా? రంపం. సా, SWSAW సా. సో పీపుల్ హూ హెల్ప్ అస్, మనకి డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేస్తారు, సేమ్ అందరూ ఒకే వర్క్ చేయరు. టైలర్ ఉంటారు, కాబ్లర్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, నెక్స్ట్ ప్లంబర్స్ ఉంటారు, అలా అన్ని వర్క్స్ ఒకలే చేయరు కదా. సో చూడండి న్యూ వర్క్స్ మళ్ళీ నేను ఒకసారి మీకు తీసేస్తున్నా. ఫస్ట్ వన్, ఆయిల్, హ్యామర్, రెంచ్, సిజర్స్, స్పానర్, స్వీయింగ్ మిషన్, స్క్రూ డ్రైవర్, హార్స్ నైల్స్, పిల్లర్స్, పీలర్స్ అండ్ సా, రంపు అని. నెక్స్ట్ కమింగ్ టు పీపుల్ హూ హెల్ప్ అస్, పేజ్ నెంబర్ 6060, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్. టీ అంటే టెక్స్ట్, బి అంటే బుక్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 60. ఇది ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 60 ఇట్లా ఉంటుంది. పేజ్ నెంబర్ 60. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హెల్ప్ అస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సచ్ యాజ్ ఏ ఫార్మర్స్. చాలామంది పీపుల్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి. కొంతమంది మనకు డైరెక్ట్గా కనిపిస్తారు, ఎవరెవరు ఏం వర్క్ చేస్తారు. కొంతమంది డైరెక్ట్గా కనిపిస్తారు, కొంతమంది ఇండైరెక్ట్గా కూడా. అందరు వర్కర్స్ మనం చూడలేం కదా. సో వాళ్ళు ఎవరంటే ఫార్మర్స్ అంటే ఎవరమ్మా? రైతులు. ఎస్, మనం ఫుడ్ తింటున్నాం కదా, రైస్ తింటున్నాం కదా, అది ఎవరు పండిస్తారు? రైతులు. కార్పెంటర్స్, కార్పెంటర్స్ అంటే ఎవరమ్మా? వడ్రంగ్ పని చేసేవాళ్ళు. వడ్రంగ్ పని అంటే చూడండి, మీరు కూర్చుంటున్న బెంచెస్ అవి వుడ్తో తయారైనవి కదా, అవి ఎవరు తయారు చేస్తారు? అవి చేసేవాళ్ళని ఏమంటారంటే కార్పెంటర్స్ అంటారు, వడ్రంగ్ వాళ్ళు అంటారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్. ఎలక్ట్రీషియన్ అంటే ఎవరు? మనకి ఫ్యాన్ ఆగిపోద్ది, ఉండగలమా? వెంటనే ఒక 1 అవర్ కూడా మనం ఉండలేము గాలి లేకపోతే. సో ఆ వర్క్ ఎవరు చేయాలి? వచ్చి ఫార్మర్ చేయగలరా? ఆ ఫ్యాన్ ఆగిపోయింది, రైతు వచ్చి ఫ్యాన్ బాగా చేయగలరా? చేయలేడు కదా. సో ఆ వర్క్ చేసేవాళ్ళు ఎవరంటే ఎలక్ట్రీషియన్స్. ఎలక్ట్రీషియన్స్ అంటే కరెంట్ పని అది చేసేవాళ్ళని ఎలక్ట్రీషియన్స్ అంటారు. నెక్స్ట్ ప్లంబర్స్. ప్లంబర్స్ అంటే మనకింట్లో ఏదన్నా పంపులు ఉంటాయి కదా, షింకులు ఉంటాయి, పంపులు ఉంటాయి, అవన్నీ చెడిపోయినా వచ్చి చేసే ఆ వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? పంపులు పని చేసే వాళ్ళని ప్లంబర్స్ అంటారు. అండ్ కాబ్లర్స్. కాబ్లర్ అంటే ఎవరు? మీరు షూస్ వేసుకొస్తారు కదా, ఆ షూస్ అది తయారు చేసేవాళ్ళని, చెప్పులు తయారు చేసేవాళ్ళని వాళ్ళని కాబ్లర్స్ అంటారు. ఏమో అర్థమైంది ఇంతవరకు? లెట్ ఇస్ ల్యాన్ అబౌట్ దెమ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి నేర్చుకున్నాం. పైన ఎవరని చెప్పాను? ఫార్మర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అండ్ కాబ్లర్స్. ఫార్మర్ అంటే రైతు, మనం తినే పంటలు నట్లు పండించాయని రైతు అంటారు. కార్పెంటర్స్ అంటే చైర్స్, బెంచెస్, టేబుల్స్, వుడ్ వర్క్, చెక్క పని చేసే వాళ్ళని కార్పెంటర్స్ అంటారు. ప్లంబర్స్ అంటే పంపులు పనిచేసే వాళ్ళు ప్లంబర్స్ అంటారు. అండ్ కాబ్లర్స్, కాబ్లర్ అంటే చెప్పులు, షూస్ తయారు చేసే వాళ్ళని కాబ్లర్స్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి మనం నేర్చుకుందాం. వీ నీడ్ ఫుడ్ ఫర్ లివింగ్, వీ నీడ్ ఫుడ్ ఫర్ లివింగ్.
చూడండి, ఫార్మర్ అంటే రైతు, ఇట్లా ఉంటాడు రైతు. వీ నీడ్ ఫుడ్ ఫర్ లివింగ్, మనం ఫుడ్ అది లేదే మనం ఉండగలమా? హాఫ్ డే ఉంటాము లేదంటే వన్ డే ఉంటాము, నెక్స్ట్ డే ఉంటాం కదా. ఫార్మర్స్ గ్రో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్. రైతులు ఏం చేస్తారు, మనకి రకరకాలైన ఫుడ్ని పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. రకరకాల ఫుడ్ అంటే ఏంటి, మనం తినే రైస్ ఒక్కటే కాదు, అలాగే బ్లాక్ గ్రామ్స్ మినువులు పండిస్తారు, గ్రీన్ గ్రామ్స్ పెసలు పండిస్తారు, అలాగే బెంగాల్ గ్రామ్స్ పప్పు, కందిపప్పు, శనగలు, ఇవన్నీ పండించేది ఎవరు, రైతు, ఫార్మర్లు. ఎక్కడ పండిస్తాడు, పొలాల్లో పండిస్తాడు. గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ కాల్డ్ ఫార్మింగ్. ఈ పంటలు పండి పెరిగే పెరగడాన్ని ఏమంటారు, ఆ వర్క్ చేయడాన్ని ఏమంటారు, ఫార్మింగ్ అంటారు. ఫార్మర్స్ యూజ్ పవర్ టు డిగ్ ద గ్రౌండ్ వెన్ ద గ్రౌండ్ ఈజ్ డగ్ దే సా ది సీడ్స్. ఫార్మర్స్ దేన్ని ఉపయోగించి పొలాన్ని దున్నడము అవి చేస్తాడు, ఇది చెప్పే కదా, దీన్ని సా అంటారు కదా, ఫస్ట్లో హార్డ్ వర్డ్స్లో చెప్పుకున్నాం. సా కాదు, పౌల్ అంటే నాగలి, ఇట్లా నాగలి చూసారమ్మా, దీంతో ఏ పొలానికి వెళ్ళి పొలము దున్ని. ఫార్మర్స్ పౌల్ డిగ్ ద గ్రౌండ్ అంటే పొలా దున్నడం, ఆ పొలాన్ని దున్ని. అండ్ వెన్ ద గ్రౌండ్ ఈజ్ డగ్, అది తవ్వడం అయిపోగానే దే సా ది సీడ్స్, అలా దున్నిన తర్వాత దాంట్లో సీడ్స్ అంటే ఏంటి, మనకి ఏ పంట కావాలంటే ఆ విత్తనాలు వేస్తారు. దే రేర్ యానిమల్స్ సచ్ యాజ్ ఆక్సన్ టు వర్క్ ఆన్ ది ఫార్మర్స్. పొలాలకి ఏ యానిమల్స్ని ఉపయోగిస్తారు, బెఫెలోస్ని ఉపయోగిస్తారు, అలాగే ఆక్స్ ఎద్దులు కూడా ఉపయోగించి పొలాన్ని దున్నుతారు. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఇప్పుడు ట్రాక్టర్స్ వస్తున్నాయి, ఆ ట్రాక్టర్స్కి వెనకాల మళ్ళీ వేరే పార్ట్స్ ఉంటున్నాయి, అవి ఏంటంటే ఫాస్ట్గా దున్నేస్తాయి. ఈ ఆక్స్ను వీటిలాగా స్లోగా కాకుండా అవి వెనక పార్ట్తో వెనక సెట్ చేస్తారు, ఆక్సులు ఎదురు ఉంటాయి, దాంతో పొలాన్ని దున్ని దున్నిన తర్వాత మనకు కావాల్సిన విత్తనాలు అవి రైతు వేస్తాడు. కౌస్ అండ్ బెఫెలోస్ ఫర్ మిల్క్ అండ్ హ్యాండ్స్ ఫర్ ఎగ్స్. కౌస్ అంటే ఆవులు, బెఫెలోస్ అంటే గేదెలు. ఇవి మనకి ఏమిస్తాయి, పాలు ఇస్తాయి. రోజు మనం తాగుతున్నాం కదా, మనం పిల్లలు మీరు పాలు తాగుతారు, మమ్మీ డాడీ వాళ్ళు అయితే కాఫీ టీ అయితే తాగుతారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి మనకి, కౌస్ ఆవుల నుంచి, బెఫెలోస్ అంటే గేదెల నుంచి వస్తాయి. అలాగే హెన్స్ అంటే ఏంటమ్మా, కోళ్ళు. కోళ్ళు మనకి ఏమిస్తున్నాయి, ఎస్ ఎగ్స్. ఇప్పుడు బాగా ఎగ్స్ తినమంటున్నారు కదా, ఎందుకు, ఈ కరోనా వచ్చింది కదా, మనకి రెసిస్టెంట్ పవర్, రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఎగ్స్ మిల్క్ అవి బాగా వాడమంటారు. సో ఇప్పుడు మన ఫార్మర్స్ గురించి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఫార్మర్ ఏం చేస్తాడు, నాగలతో వెళ్ళి పొలాన్ని దున్నుతారు. దున్నిన తర్వాత మనకు ఆ ఏ పంట పండించాలో ఆ సీడ్స్ అవి వేస్తారు. ఓకేనమ్మా. ప్రాక్టీస్ జోన్ పీజెడ్ అంటే ప్రాక్టీస్ జోన్ వన్. ప్రాక్టీస్ జోన్లో వన్లో ఏముంది, కలర్ ది పిక్చర్ ఆఫ్ ది పౌల్. దీనికి ఈ నాగలకి మీరు కలరింగ్ వేసుకోండి. ఈ లెసన్ విన్నప్పుడు మీరు దీనికి కలరింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 6161. నెక్స్ట్ పేజ్ నెంబర్ 6161లో కాబ్లర్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు కాబ్లర్ అంటే ఎవరైనా చెప్పాము చూడండి, ఇక్కడ మీ కాబ్లర్ పిక్చర్ చూడంగానే షూస్ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయటానికి ఏమేమి కనిపిస్తున్నాయి మనకి, స్క్రూ హ్యామర్ కనిపిస్తుంది, హార్స్ నెయిల్స్ కనబడుతుంది, షూ పాలిష్ చేసే బ్రష్ కనబడుతుంది, పాలిష్ బాక్స్ కనబడుతుంది. చూడండి, ఈ కాబ్లర్ మెన్స్ షూస్, కాబ్లర్ అంటే చెప్పులు అవి తయారు చేసే, షూస్ అవి తయారు చేసేవాళ్ళని కాబ్లర్ అంటారు. వెన్ అవర్ అవర్ షూస్ గెట్ ఆన్ ఆర్ నీడ్ ఎనీ రిపేర్ వి గో టు ద కాబ్లర్. మనం ఏదన్నా తెగిపోయినా కానీ, ఏదైనా పాడైనా కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫార్మర్ దగ్గరికి వెళ్తామా అవి పట్టుకొని, లేదు ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తే చేస్తాడా, లేదు. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం, కాబ్లర్ దగ్గరికి వెళ్ళాలి. ది కాబ్లర్ ఆల్సో పాలిష్ ద షూస్ అండ్ మేక్స్ దెమ్ షైన్. అలాగే మనం ఇప్పుడు ఒకసారి కాబ్లర్తో పాలిష్ చేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం డైలీ వెళ్ళాం కదా, సో మనం పాలిష్ బాక్స్ కొనుక్కొని దానికి బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ కూడా కొనుక్కొని డైలీ మీరు స్కూల్కి వచ్చేటప్పుడు డాడీ కానీ మమ్మీ కానీ ఆ షూకి పాలిష్ చేస్తారు కదా, ఎందుకు, నీట్గా కనిపించడానికి.
హీ యూజెస్ ద హ్యామర్. అతను ఏ యూజ్ చేస్తాడు కాబ్లర్ హ్యామర్ అంటే మనం చెప్పాము న్యూ వర్డ్స్లో చూపించాను. హ్యామర్ అంటే ఇట్లా ఒక సుత్తి టైప్లో ఉంటుంది, దీన్ని హ్యామర్ అంటారు. సో ద కాబ్లర్ ఆల్సో పాలిష్ ద షూస్ అండ్ మేక్స్ దెమ్ షైన్. హీ యూజెస్ హ్యామర్ అండ్ హార్స్ నైల్స్ టు మెండ్ ద షూస్. షూస్ తయారు చేయడానికి హ్యామరు హార్స్ నైల్స్ తయారు చేస్తారంట. అక్కడ చూడండి మీకు రీడ్ అండ్ సింగ్ ద పోయమ్ ఒక రైమ్ ఇచ్చారు. పాపులర్ పాపులర్ మెండ్ మై షూస్ గెట్ ఇన్ టు 10:30 స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ స్విచ్ ఇట్ డౌన్ అండ్ ఐ విల్ గివ్ యూ హాఫ్ ఏ క్రోన్. చూడండి అమ్మ ఇక్కడ కాబ్లర్ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి థింగ్స్ ఉన్నాయి, హ్యామర్ షూ పాలిష్ హార్స్ నైల్స్. నెక్స్ట్ చూడండి కాబ్లర్ ఈజ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ రైపీ. ఒక ఫ్రూట్ రై అంటే ఫ్రూట్ జ్యూస్ అయి ఉంటాయి కదా, అది కూడా ఒక వన్ ఆఫ్ ది నేమ్ అంటది, అది ఒక రెసిపీ నేమ్ కూడా అనమాట. సో ప్రాక్టీస్ జోన్ 2 చూడండి అమ్మ ఒకసారి, PZ ప్రాక్టీస్ జోన్ 2 చూడండి. కంప్లీట్ ద నేమ్స్ ఆఫ్ ది టూల్స్ యూజ్డ్ బై ది కాబ్లర్. టూల్స్ అంటే ఏంటమ్మా, వస్తువులు. కాబ్లర్ ఏమేమి యూజ్ చేస్తాడో నేను పైన చెప్పాను, హ్యామర్ షూ పాలిష్ హార్స్ నేల్స్. సో అక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కంప్లీట్ ద నేమ్స్ ఆఫ్ ది టూల్స్ యూజ్డ్ బై ద కాబ్లర్. ఏముందమ్మా మనకి, HA-డాష్ క్యాపిటల్ లెటర్స్ అమ్మా, HA-డాష్ER హ్యామర్ HAMMER హ్యామర్. నెక్స్ట్ B చూడండిమ్మా, HR-EMA-LES ఇక్కడ కాబ్లర్ యూజ్ చేసేది చెప్పులు తయారు చేశాను యూజ్ చేసేది వన్ ఆఫ్ ది హ్యామర్. హార్స్ నేల్స్ అని చెప్పాం కదా, ఇట్లా మేకుల్లా ఉన్నాయి కదా, HORSE హార్స్ స్పెల్లింగ్ మీ అందరికీ వచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు. HORSE హార్స్ అంటే గుర్రం, నేల్స్ అంటే అదే హార్స్ చిన్న మేకుల్లా ఉన్నాయి కదా, నేల్స్ NAILS హార్స్ నేల్స్. ప్రాక్టీస్ జోన్ 2లో కంప్లీట్ చేయాల్సిన వర్డ్స్ ఏంటమ్మా, ఫస్ట్ దాంట్లో MM హ్యామర్ HAMMER, సెకండ్ది HORSE హార్స్, NAILS హార్స్ నేల్స్ ఇలా కనపడుతుంది. మా నెక్స్ట్ టైలర్ గురించి ఎలక్ట్రీషియన్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామమ్మా. ఓకేనమ్మా, బాయ్.